Abah samaan itu kok? Kotte mera korma menu pulsu. Iko, susah korma menu, siapa? Ini korma menu? Iko. Ada. Abah, iko. Akala, mukul beting dulu. Iya? Pemis beting. Pergi lagi nih. ఇందులో ఇదిగో డైరెక్ట్‌గా పెద్ద పెద్ద ముక్కలు డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా ఇదిగో టమాటా ముక్కలు ఏదో ఉంది ఉంటది మరి ఇదిగో పచ్చిమిర్చి ఏయ్ ఏయ్ ఆ తడితనం పొడితనం అయ్యేదాకా ఏపించావు అనుకో తర్వాత కొత్తిమీర వేయొచ్చు దాంట్లో వరకు కొంచెం కళ్ళు పేస్తావా వేస్తావు నువ్వు ఆర్డర్ ఇయ్యి ఏయ్ అవి పచ్చి పచ్చి ఉన్నా కదా ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గేటట్టు ఆపాలి బై రేగుతూ ఉంటది ఇదో ప్లేట్రా ఇదిగో కొరమైన ఉందిగా చేప ఈ చేపలో ఇదిగో ఈ పసుపు కారం కొంచెం ఉప్పు కూడా వేయచ్చు వేసి మొత్తం కలుపు ప్రతి మొక్కగా వండుకోవాలి ఇదిగో కొత్తిమీర గరిట మార్చి దీంట్లో తీసి పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురావాలి ఇవి ఈ పక్కన పెట్టి ఆ పొయ్యి ఆరిపోయి వేరే గరిట తీసుకో పేస్ట్ చేసి తీసుకొస్తాను నాకు ఏమొచ్చు అదే నీకేమొచ్చు వచ్చావా దాదా అక్కడ పెట్టి నువ్వు వచ్చే లోపల ఈ మట్టి దాకా పెట్టి ఇందులో 10 గట్లు నూనె వేసాను ఏగింది ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఏం చేస్తాం ఇందులో మెంతులు ఎండుమిర్చి బాగా వేపు ఆ ఎండుమిరపకాయలు బాగా కాలిపోవాలంటే నల్లగా మాడిపోయినా పర్లేదు నల్లగా మాడిపోవాలి మాడిపోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది చూడు అవి మాడాయి మాడాయి కదా ఇప్పుడు దాంట్లో ఇదిగో వెల్లుల్లి ముక్కలు బాబు తర్వాత అల్లం ముక్కలు ఇదిగో కరివేపాకు వేపు బాగా వేపుతా కొంచెం బంగారం రంగు రావాలి రెడీ అవుతుంది అయింది కదా ఇప్పుడు పేస్ట్ వేసేస్తాను పేస్ట్ నువ్వు తీసుకొచ్చిన పేస్ట్ ఇందాక అద్భుతమైన డౌట్ అడుగుతా అనుకున్నాను ఏమో మధ్యలో కట్ చేస్తున్నాను ఏంటి అది అసలు మనం ఇందులో ఎందుకు చేస్తున్నాం మట్టి కుండలో మట్టి పాత్రలో చేస్తే ఆ రుచి వేరే ఆ ఆరోగ్యం వేరే ఆ కమ్మదనం వేరే ఏంది పేస్ట్ బాగా దగ్గర ఉంది కదా మగ్గింది ఇప్పుడు దాంట్లో ఇదిగో ధనియాల పొడి పులుసు కాబట్టి కొంచెం మనం మసాలా గట్టిగా జీలకర్ర పొడి ఇదిగో మామిడి ముక్కలు మామిడి ముక్కలు మామిడి ముక్కలు వేస్తాను కలుపు ఓహో ఆ మామిడి ముక్కలతో పాటుగా కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాను నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో అదే మరి ఇప్పుడు చింతపండు ఇకముందే నోట్లో నీళ్లు ఊరుతున్నాయంటే అది అంత చింతపండు వేసామంటే బావిలో నీళ్లు ఊరుతాయి ఇంకా నువ్వు ఈదడానికి బావిలో ఎత్తే బాగోదులేరా బావిలో చేపలు కప్పలు చిన్న చిన్నవి వస్తాయి దీన్ని ఈదవలసింది ఎక్కడంటే చెరువుల్లో తర్వాత గోదావరిలో తర్వాత సముద్రంలో అప్పుడు గజ ఈతగాడు అంటారు అప్పుడు నీకు మెడల్స్ వస్తాయి ఆ రాగి వెండి బంగారం మెడల్స్ వస్తాయి చెప్పడం మర్చిపోయా మా తాత కూడా గజ ఈతగాడే అదే ఇప్పుడు గజం ఈతాడు నన్ను ఎందుకురా ఎలా చంపుతాను ఇదిగో చింతపండు పులుసు వేస్తాను మా తాతగారిని ఇదే బాగుందంటు పులుసు కొంచెం ఉప్పు వేస్తే బాగుంటది కదరా బాగుంటది మా తాత గజం కన్నా ఇదే బాగుంటది చూడు
కలిపి బాగా ఓ 10 నిమిషాలు అలా మగ్గని మాట మిందలు పడవే నువ్వు ఆ ఏ రెండంటో పదంటో రెండంటో నువ్వు చేసే విధానాన్ని బట్టి ఆ సరే ఇదిగో నాన్న అలా వచ్చి అలా ఉంచి ఇవన్నీ తీసే నాన్న అబ్బాయి బాగా మగ్గే కదా ఇప్పుడు ఈ చేప ముక్కలు వేస్తాం నది కలుపు కలిపేసి కానీ నీళ్ళే ఇందులో మోతి అద్భుతం చావా దించేసి దీంతో పాటుగా దించి అక్కడ పెట్టు కొత్తిమీర కొర్రమీను పులుసు రెడీ రెండు ఐటమ్స్ రెడీ అయిపోయి ముందుగా ఒక బేసిన్లో చేప ముక్కలు పసుపు కారం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక మూకుల్లో నూనె లేకుండా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కళ్ళుప్పు వేసుకుని కొత్తిమీర వేసుకుని బాగా మగ్గించుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మట్టి పాత్రలో నూనె వేసి అందులో మెంతులు ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి ఇప్పుడు దానిలో వెల్లుల్లి కరివేపాకు అల్లం ముక్కలు మనం ముందుగా చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి వేగాక అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి మామిడికాయ ముక్కలు చింతపండు పులుసు ఉప్పు వేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి తరువాత చేప ముక్కల మిశ్రమాన్ని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుని ఆ తరువాత పైన కొత్తిమీర చల్లుకుంటే కొత్తిమీర కొర్రమీను పులుసు రెడీ.